హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మహాశయ విశ్వనాథ్, నేను గత 8 నెలల నుంచి మన వేటపాల మండల వ్యవసాయ అధికారిగా పని చేస్తున్నాను. ఈ రోజు ఈ యొక్క గ్రామ సభ ఏందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌలుదారులకి కౌలు పత్రాలు ఇచ్చేటటువంటి మీటింగ్ ఇది పెట్టడం జరిగింది. ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, అదే విధంగా కౌలు చేసే వాళ్ళటువంటి ఎటువంటి ఉన్నాయి అనేది ఒక అవగాహన చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు వాలంటీర్లు కానీ రైతులు కానీ జనరల్గా మీరు మీ పరిధిలో ఉన్నటువంటి 50 మంది రైతుల్లో ఎవరెవరు కౌలుకి చేస్తున్నారు అనేది ఒకటి ఒకసారి మీరు వెరిఫై చేయాలి. అయితే కౌలు చేసే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే కౌలుదారుడు అనే ఒక వ్యక్తికి అతని పేరు మీద ఎక్కడ ల్యాండ్ ఉండకూడదు. అతని పేరు మీద ఉండేటటువంటి సర్వే నెంబరు, ఆ ఓనర్ యొక్క పంట నెంబర్, ఓనర్కి ఉన్నటువంటి డీటెయిల్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకునే విధంగా చెయ్యాలి. ఆ అగ్రిమెంట్ పత్రాలు ప్లస్ కౌలు చేసేటటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు డీటెయిల్స్ మొత్తం ఫోన్ నెంబర్తో సహా ఈ చల్లారెడ్డిపాలెంలో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓకి ఇస్తే విఆర్ఓ గారు వాళ్ళ లాగిన్లో క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ సిసిఆర్సి కార్డు అనేది కొట్టి వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ ఏదన్నా ఎక్కువ వర్షాలు పడి కానీ వర్షాలు తక్కువ పడి కానీ ఏదన్నా ఉండి ఉంటే వాళ్ళకి కంపల్సరీ క్రాప్ డ్యామేజ్ కూడా వేసినటువంటి కౌలుదారుడికే వర్తిస్తుంది ఈ సిసిఆర్సి కార్డు ఉంటే. అదేవిధంగా ఇప్పటివరకు అయితే ఈ క్రాప్ బుకింగ్ అనేది వెబ్ ల్యాండ్లో ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉంటుందో వాళ్ళకే కొట్టడం జరుగుతూ ఉంది. ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళతో కొట్టినప్పుడు ఏ బెనిఫిట్ వచ్చినా ఆ ఓనరే పొందుతున్నాడు. కానీ ఇక్కడ వేరే వ్యక్తి ఎవరో కౌలు చేసుకుంటా ఉండి ఆయన నష్టపోతే ఈయనకు ఆ నష్టపరిహారం అనేది రాలేకపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి కౌలుదారుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిసిఆర్సి కార్డు ఉంటే కంపల్సరీ వాళ్ళ పేరు మీదే ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయిస్తే మీరు గవర్నమెంట్ కొనే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్ముకోవడానికి కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా ఈ కౌలుదారులు అనేవాళ్ళు కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు జరుగుతున్న వాస్తవం మామూలుగా ఏంటంటే చెప్పేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఎవరు రారు, కానీ దానికి లాభం ఎవరన్నా ఒకరిద్దరు పొందిన తర్వాత మిగతా రైతులందరూ వచ్చి మా కౌలు కార్డులు ఇవ్వలేదు, మా ఊర్లో మాకు అసలు చెప్పలేదు, మా వాలంటీర్లు చెప్పలేదు, లేదా మా స్టాఫ్ ఎవరు చెప్పలేదు అనే మాట వచ్చినప్పుడు ఎవరెవరు ఎత్తుక్కున్నప్పుడు ఏంటంటే మన యొక్క జాబ్ యొక్క వృత్తిని మనము వేరే విధంగా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క డేటా పక్కాగా కలెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని వచ్చి మీరు కంపల్సరీ విఆర్ఓకి ఇస్తే ఆ సిసిఆర్సి కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌలు కేసాన్ని 22 మంది వచ్చారు, కానీ మన మండలం మొత్తం ఇచ్చిన 11 మంది, దానికి ఈ ఊళ్ళో 4 ఉన్నారు. కాబట్టి అప్పుడేం జరిగింది అంటే అతను లాభం రావాలనే ఉద్దేశంతో ఆయన నేను అమ్ముకోలేదు అని గవర్నమెంట్ని బ్లేమ్ చేసినప్పుడు కింద నుంచి పనిచేసిన మన యొక్క చెడపేరు వస్తుంది. అందుకని ఏంటంటే గవర్నమెంట్ పక్కాగా ఎవరైతే కౌలు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది.